బడుగు బలహీన వర్గాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహేందర్ గౌడ్ అధ్యక్షతన ఏదైతే ప్రభుత్వం తలపెట్టిన వరద బాధితుల సహాయార్థం 10,000 రూపాయలు ప్రకటించినచో ఇంతవరకు కొంతమంది లబ్ధిదారులకు అంతా పోయేసరికి ప్రభుత్వం ప్రకటించిన సహాయం పక్కదోవ పట్టి నందుకు నిజమైన లబ్ధిదారులకు సహాయం అందేలా సంతకాల సేకరణ జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఓనర్లు రెంటర్లు కొట్లాడుకుంటారు ఇక్కడ. అందుకే మంచిగా ఓనర్లు రెంటర్లు 15 లక్షల నుంచి కలిసిన్నాను కూడా ఈ 10,000 ఇక్కడ కొట్లాడతారు. వైసీపీ ఒక కేటీఆర్ గారు ఒక ప్రోగ్రామ్ చెప్తారు, ఇవంతా మీ సేవలు అని అంటే అప్లై చేసుకుంటే బ్యాంకులలో దగ్గర మేము ఇక్కడ సంతకాల సేకరణ చేస్తున్నాము. పైసలు రాని వాళ్ళ కోసము కొంతమందికి ఇచ్చి ఓనర్స్కి ఇచ్చి రెంటర్స్కి ఇవ్వట్లేరు. ఇవి అందరికీ చెందాలని మేము ఈ సంతకాల సేకరణ చేస్తున్నాము. కానీ ఓనర్స్కి ఇస్తారు, రెంటర్కి ఇస్తలేరు. కొన్ని కొన్ని జాలలో ఓనర్స్ కూడా ఈ పైసలు రాలేదు. అయితే ఇంకోటి ఏంటంటే ఓనర్స్కి ఇస్తారు, రెంటర్కి ఇవ్వకపోయే వరకల్లా 10-10, 20-20 సంవత్సరాల నుంచి గిరాయి కొన్ని వాళ్ళు ఓనర్స్ కూడా కొట్లాడుకుంటారు పైసలు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్. ఇంకోటి ఏంటంటే ఎల్ఆర్సీ రూపంలో వచ్చిన ఫండ్స్, ఇది ఫిలిం ఇండస్ట్రీలు సినీ యాక్టర్లు ఇచ్చిన ఫండ్స్, ఇండస్ట్రీలు వాళ్ళు ఇచ్చిన ఫండ్సే మనకు వస్తారు. ఇంకా బోలెడు పైసలు ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్క ఇంటింటికి 20-20 వేల చొప్పున ఇస్తే కూడా తరగని ఫండ్స్ గవర్నమెంట్ దగ్గర ఉంది. అవి మన వరద బాధ్యతల కొరకు అందరు ఇచ్చిన ఫండ్స్. ఇంకోటి ఇది హైదరాబాద్లోనే ఓన్లీ పస్తురు, ఇది హైదరాబాద్లో కాకుండా చుట్టుపక్కల ఊర్లలో కూడా వరద బాధ్యతలు ఉండరు. అక్కడ ఎందుకు పస్తలేరు అంటే హైదరాబాద్లో జిహెచ్ఎం సెలెక్షన్లు ఉన్నాయనే ఇది ఎన్నికల స్టంట్ ఇది అంతే. మీరు ఎవరైతే పంట పొలాలు నష్టపోయారో రైతులకు కూడా మంచిగా అప్పుడే ఇది గవర్నమెంట్ కరెక్ట్ ఇచ్చినట్టయితే అది చెందదాకా. బడుగు బలహీన వర్గాల ఐక్య వేదిక తరఫున నేను పోరాడతా. కాకపోతే లాస్ట్ రెడ్ బిల్డింగ్ చోరస దగ్గర నిరారా దీక్ష చేస్తుంది కూడా నేను ఎంత